26న ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది. అదే రకంగా ఇక్కడ మన మెదక్ జిల్లాలో కూడా నేషనల్ లోక్ అదాలత్ జరుపుతున్నాము. అందులో సివిల్ తగాదాలు, ఫ్యామిలీ తగాదాలు, మోటార్ ప్రమాద నష్టపరిహారాలు, ఇంకా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, బ్యాంకు యొక్క లావాదేవీలు అందులో ఉన్న కేసెస్, ఇంకా ఇంకేమైనా కోర్టు వరకు కూడా రాని తగాదాలు ఏమన్నా కానీ ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్గా ఏమైనా వేసుకొని ఉన్నా వేసుకోవాలనుకుంటున్నాం. అవన్నీ కూడాను ఈ లోక్ అదాలత్లో తీసుకొని సరైన పరిష్కారం వారికి ఏర్పరిచి వారికి లోక్ అదాలత్ అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోక్ అదాలత్కు వచ్చి వారి కేసులన్నీ పరిష్కరించుకొని శాంతి సామరస్యంగా సంతోషంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళగలుగుతారని, అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు మేము ఐడెంటిఫై చేసిన కేసులు ఒక 200 కేసెస్ వరకు వచ్చాయి. పోలీసు వారు కూడా వారి సహకారాన్ని అందిస్తామని వారు పార్టీలతో వారు మాట్లాడి ఏదైనా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఉన్నవి వారికి నచ్చజెప్పి వారు సమస్య పరిష్కారం చేసుకొని వారు ప్రశాంత జీవనం గడిపేలాగా వారి వంతు సహకారం చేస్తామని కూడా వారు కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు.